దేశం ముందుకెళ్తుంటే ఏపీని మాత్రం జగన్ వెనక్కు తీసుకెళ్లారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెదేప లీగల్ సెల్ వర్క్షాప్ లో చంద్రబాబు పాల్గొన్నారు. లాయర్లకు 7000 స్టైఫండ్ ఇస్తామని, అడ్వకేట్ల సంక్షేమం కోసం 100 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని న్యాయవాదులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు లాయర్స్ కూడా. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకే కాదు లాయర్స్ కూడా స్వర్ణ యుగాన్ని తలపించే విధంగా పనులు చేసే బాధ్యత ఈ అలయన్స్ మేము తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ చూస్తా ఉంటే వీళ్ళు లా నేస్తం అనే ఒక స్కీమ్ పెట్టి 5000 రూపాయలు ఇస్తామని 2677 మందికి ఇచ్చారు. ఈరోజు నేను హామీ ఇచ్చేది మీ అందరికీ, ప్రతి ఒక్కరికి ఏదైతే న్యాయ మిత్ర పేరుతో 7000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడానికి నిర్ణయం చేస్తాం. అది కూడా నెంబర్ కూడా 3500 మందికి తక్కువ కాకుండా ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రెండోది మీరు చూస్తే 100 కోట్లు ఇస్తానని 25 కోట్లు ఇచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 100 కోట్లు ఇస్తామని చెప్పి 100 కోట్లు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మేమందరం కలిసి సమిష్టిగా తీసుకుంటాం. కార్పస్ ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా మెడికల్ క్లెయిమ్స్, అదే మరి యాక్సిడెంట్ పాలసీ, ఇవన్నీ కూడా మనం ప్రీమియం కట్టాలి. కనీసం 5 లక్షల రూపాయలు మెడికల్ క్లెయిమ్ కోసరం, 15 లక్షల రూపాయలు యాక్సిడెంట్ పాలసీ కోసరం ఎంత ప్రీమియం అయితే అంత ప్రీమియం కట్టి, అంటే ఒక పక్క యాక్సిడెంట్ అయ్యి చనిపోతే 15 లక్షలు, లేకపోతే మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏదైనా ఉంటే 5 లక్షల వరకు కట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హౌస్ ప్లాట్స్ తప్పకుండా, హౌస్ ప్లాట్స్ కూడా ఇవ్వడానికి అన్ని విధాలు నేను ప్రయత్నం చేస్తాను. రాత్రి పగళ్ళు న్యాయం కోసం పోరాడే మీకు ఇంటి జాగా లేకుండా ఉండడం కరెక్ట్ కాదు. తప్పకుండా చేసి మీ రుణం తెచ్చుకుంటాం. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఇప్పుడు వచ్చిన చట్టం, కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట. ఒక దుర్మార్గుడి చేతల్లో టెక్నాలజీ ఉంటే ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో ఈ పరిపాలన ఒక ఉదాహరణ. నిన్నే మీరు చూస్తే ఏపీపీఎస్సీ